ఓకేనాన్న 13వ వచనం 4వ అధ్యాయం రోమపత్రిక. అబ్రహాము లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు. కేవలం ఈ వాగ్దానం అతడు నమ్మాడు గనుక ధర్మశాస్త్ర మూలంగా కాకుండా కేవలం అతని నమ్మకాన్ని బట్టి ఆయన లోకానికి వారసుడయ్యాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, నమ్మకాలకు తండ్రి. మనకు ఆయన మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో. పాపం ఏదో వాళ్ళు సువార్త చేయడానికి వస్తుంటారు కదండి వీధుల్లంట, వాళ్ళు ఇబ్బంది పరుస్తుంటారు వాళ్ళని. నరకం ఎక్కడుందో చెప్పు, నరకానికి అడ్రస్ చెప్పగలవా అంటాడు. స్వర్గం ఎక్కడుందో చెప్పు, స్వర్గానికి అడ్రస్ చెప్పగలవా అంటాడు. మిమ్మల్ని అయినా ఎవరైనా అడుగుతారు అలాగే. భూమి మీద ఉన్న మనుషులకు ఆధార్ కార్డులు ఉన్నట్టు భూమి మీద ఉన్న మనుషులకు మరో దేశం యొక్క పాస్పోర్టు, సిటిజన్షిప్ ఉన్నట్టు మరో లోకానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు భూమి మీద మనుషులకు లేవు. ఇంకా ఎలానండి నమ్ముతాం మరి మన దేవుణ్ణి అంటే? ఎప్పుడు నేను మీకు అదే చెప్తాను, ఎక్కడ మీరు అడ్డంగా దొరకకుండా ఎవరికి. కళ్ళ ముందు కనబడుతున్న నీళ్లు నీ దప్పికి తీరుస్తాయి అనేది ముందు నీకు కలిగిన నమ్మకం, తర్వాత తాగుతావు దప్పికి తీరుతుంది. పింకితనానికి అల్లరికి వాదోపవాదాలు పెట్టుకొని న్యూసెన్స్ వినేవాడలాగా వినడు. అలాంటి వాడితో వాదించకూడదు. కళ్ళ ముందున్న నీళ్లు నువ్వు చూస్తే కానీ అలా చూసిన వెంటనే దాహం తీరిపోతుందంటే తీరదే, తాగాలి. అలాగా అనుభవం నమ్మాలి. ఎన్నోసార్లు మీకు చెప్పాను, మన అమ్మల్ని మన వాళ్ళు పరిచయం చేస్తారు, మనకెవరికీ తెలీదు. ఆసుపత్రిలోనూ ఇంటి దగ్గర మనలకు అంటారు కదా, అప్పుడు మన అమ్మని మన నాన్నని మనకంతే ముందు పుట్టిన అన్నదమ్ముల్ని కానీ అక్కల్ని కానీ చెప్పాలి మనకి. ఇదిగో నీ అక్కయ్య నీకంటే ముందు పుట్టింది, నీకంటే ఇన్ని సంవత్సరాలు పెద్ద. నమ్మేస్తావు. మా అక్కయ్య అంటావు, అంతే అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, అక్కయ్య అంతే అక్కయ్య, అక్క అంటావు. ఇక్కడ నమ్మగలవా? ఇక్కడ నమ్మగలవా? ఈ అమ్మాయి కన్నదని నువ్వు నమ్మగలవా? పోనీ ఈ అమ్మాయి నిన్ను కన్నదని నమ్మగలవా? చెబితే కానీ ఎవరికి తెలియదే. చెప్పాలి. నరకం గురించైనా చెప్పాలి, స్వర్గం గురించైనా చెప్పాలి. చెబితే కదా నమ్ముతారు. చెప్పకుండా నరకం అడ్రస్ ఇయ్యి నాకు, పెంకితనం ఆమె స్వర్గం అడ్రస్ ఇయ్యు, వీడు వెళ్ళిపోదామనే. అంటే అంత ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అక్కడికి ఏమి లేవు.
శాటిలైట్స్ ఏమీ లేవు నువ్వు వెళ్ళటానికి. చంద్రమండలానికి వెళ్ళడానికే నీ దగ్గర డబ్బులు లేవు. అమెరికా వెళ్ళి నాసా వాడితో మాట్లాడు టికెట్ గురించి. లక్షలు తెమ్మంటాడు లక్షలు. ఓసారి చంద్రమండలానికి తీసుకెళ్ళి చుట్టూ తిప్పి తీసుకొచ్చేస్తానంటాడు. మూర్ఖత్వం, మూర్ఖులు వాళ్ళు. ఒక కరెంటు వైర్ ఉంటుంది రోడ్డు మీద, ముట్టుకుంటే చచ్చిపోతాం. మరి నువ్వు ఎప్పుడు పుట్టుకోలేదే, చచ్చిపోతావు నీకు ఎలా తెలుసు? నువ్వు ఎప్పుడు ముట్టుకోలేదు కరెంటు వైర్ని, మరి ముట్టుకుంటే చచ్చిపోతారని ఎలా చెబుతున్నావు? చెబితే విన్నాను, అది వినాలి, చెబితే వినాలి, చెబితే వింటే అప్పుడు నమ్ముతావు. నమ్మేటంతటగా చెప్తారు నీకు, మరీ మూఢనమ్మకాలు కాదు. నాకు అక్కడ గొయ్యి తీసేయండి, 3 రోజుల తర్వాత నన్ను అందులో పాతీయండి, 4వ రోజున లేచిపోతాను అన్నాడు. మరి ఏమయ్యాడో తెలీదు, మరి న్యూస్ లేదు. ఈ న్యూస్లు ఉండవు. వీటన్నిటిని ఘోషలు అంటారు, నరఘోష. ఎవడో నిలబడ్డండి, నీ ఇష్టమైతే నమ్ము దేవుణ్ణి, నీ కష్టమైతే మానే. నమ్ముటి వల్ల నీకు ప్రయోజనం తప్ప ఈమె నీ అమ్మ అని నువ్వు నమ్మటం వల్ల మీ అమ్మని నీకు 3 పూట్ల తిండి దొరుకుతుందో, ఆ ఇంట్లో పడుకోవడానికి మంచం ఇస్తుంది. నువ్వు మా అమ్మవి కాదు, ఆయన మా నాన్న కాదు, ఇల్లు నాది కాదు అంటే మెడపెట్టి బయటకు దోసేస్తారు. నమ్మాలి కదా, నమ్మకం లేకుండా ఎలాగ ఎలా ఉండిపోతావు నువ్వు? అబ్రహాము నమ్మాడు, చూడలేదు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. ఇంతకీ అబ్రహాముతో మాట్లాడింది దేవుడు కాదు, దేవదూత. పద్నాలుగవచనంలో ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన పక్షమున, ఒకవేళ ధర్మశాస్త్రం వలనే ఒకవేళ వారసులు అనైపోతే మనం విశ్వాసం వ్యర్థమగును. ఇంకెందుకు నీ నమ్మకం ఎందుకు? చట్టాన్ని నమ్ముకున్నావు, ధర్మశాస్త్రం అంటే చట్టాన్ని. ఇక నీకు దేవుడు ఎందుకు? చట్టాన్ని నమ్ముకో. చట్టంలో ఏముందో తెలుసా? నువ్వు తప్పు చేస్తే నిన్ను బలేసేయమని ఉంటుంది చట్టం, అది నిన్ను ఎలా కాపాడుతుంది? కోర్టుల చుట్టూ తిరుగుతుంటారే క్రిమినల్ కేసులు అంటారు, వాళ్ళందరూ నేరస్తులే, నేరాలు ఆరోపించబడిన వాళ్ళే. శిక్షలు అమలు జరుగుతాయి. పాపం రాహుల్ గాంధీకి హైకోర్టు 2 సంవత్సరాలు జైలు వేసింది. రాహుల్ గాంధీ మాటల్లో ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకోండి ఎవరైనా, కనుక మాట ఎందు కానీ చేతల ఎందు కానీ మనం ఇక్కడ నేరస్తులుగా కనబడకూడదు. ఇది నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. చక్కగా తెలివిగా న్యాయసమ్మతంగా ధర్మంగా మాట్లాడాలి.
కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా అనుకుంటే ఇక నీకెందుకు విశ్వాసం? పదిహేనవ వచనంలో ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, లా చట్టం కోపాన్ని రప్పిస్తుంది. ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది, ఉగ్రత. అంతే కదా, నువ్వు చంపావా, సాక్ష్యాలు రుజువయ్యాయా, నీకు మరణశిక్ష విధిస్తున్నానంటాడు న్యాయమూర్తి. ఉగ్రత, నీకు మరణశిక్ష విధిస్తున్నానంటాడు. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. విశ్వాసము దేవుని నమ్ముతావే, ఆయన నిన్ను చంపడు, చేర్చుకుంటాడు. తప్పు చేసినా చేర్చుకుంటాడు, మంచివాడు. చట్టం అయితే చంపేస్తుంది, చట్టం చంపుతుంది, తండ్రి బ్రతికించుకుంటాడు. నమ్మితే, నమ్మితే ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని పక్షమున అతిక్రమమే లేకపోవును. చట్టం లేదనుకోండి నేరం ఎక్కడుంటుంది? ఏమండి, రోడ్డుకు ఎడమ ప్రక్కగా పోవలెను. మనం ఎక్కడ రోడ్డుకి ఎక్కడ ఏ పక్క నడుస్తాం? బళ్ళు ఏ పక్క నడుపుతాం? ఎడమ పక్కే. ఎడమ ప్రక్కగా వెళ్ళాలి, చట్టం అది. ఈలోగా కుడిపక్క వచ్చేస్తున్నావు అనుకో, నువ్వు నేరస్తుడు అయిపోతావు. మోటార్ సైకిల్ మీద వెళ్ళేవారు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతాను అనుకో, పిలుస్తాడు నిన్ను, కేసు పెడతాడు నీ మీద. చట్టం ధర్మశాస్త్రము లేని పక్షమున అతిక్రమము లేకపోవును. అసలు చట్టమే లేదనుకోండి, నీ ఇష్టం వచ్చి ఎడం పక్క వెళ్ళిపోతావు, కుడి పక్క వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు పల్లెటూర్లు అంట, చిన్న చిన్న మట్టి రోడ్లు ఉంటా అనుకోండి, ఆ ఏ పక్క వెళ్తే ఏంటి, అక్కడ పల్లెటూరు కదా, ఎవరు అడగరు. అదే పట్టణాల్లోకి వచ్చావనుకో, చట్టం ఎంప్లై అవుతుంది. ఇక్కడ రెడ్ లైట్ వెలిగిందంటే బండి ఆపవలను. ఆ లైట్లు అలాగే వెలుగుతుంటాయండి, మనకు సంబంధం ఏంటి, పోతాం అనుకుని పోతాం అనుకో, ఆ బండిని ఆపమంటాడు. నీతో డైరెక్ట్గా మాట్లాడ్డా, బండి తీసుకొచ్చి ఇక్కడ వెనకదా పెట్టి తాళం తీసుకొచ్చి ఇచ్చే అంటాడు. బీట్ కానిస్టేబుల్ వెనక అతల ఈయనొక బీట్ కానిస్టేబుల్లో నిలబడతాడు. తప్పు చేసావు, చట్టాన్ని అతిక్రమించావు. ధర్మశాస్త్రము లేని పక్షమున, చట్టము లేని పక్షమున అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేత అబ్రహాము పొందిన ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక ధర్మశాస్త్రముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. చట్టం లేదు కనుక, విశ్వాసం అన్నదే మొదట వచ్చింది కనుక అబ్రహాం దగ్గర. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళు కాపాడబడిపోతారు. వాళ్ళు కాపాడబడిపోతారు చట్టం లేదు కనుక. ఏమండి, బైబిల్ లేకపోతే మనల్ని ఎవరైనా పట్టుకోగలరా? బైబిల్ ఉన్నా మనల్ని పట్టుకోలేకపోతున్నారు ఎవరునో. బైబిల్ భయం అన్న భయం అనేది ఉంటుంది మనకి, బైబిల్ ఉందా అయ్యో బాబోయ్ అని దబద్ధం ఆడకూడదా.
బైబిల్ ఉన్నా నీకు భయం లేనప్పుడు బైబిల్ లేకపోతే అసలు భయం ఎక్కడ ఉంటుంది? చాలా మంది అంటే విదేశీయుల్లో ఆర్సీఎంకి ఇతరత్ర ప్రెస్బిటేరియన్స్ కానివ్వండి ఇతరత్ర క్రైస్తవ మతశాఖలలో ఉన్నవాళ్ళు కానివ్వండి ప్రపంచంలోని దేశాల్లో క్రైస్తవులు అనుకుంటే వాళ్ళకు చట్టం ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మనం తప్పు చేసినా నీకు తప్పు పర్వాలేదు నువ్వు చేయొచ్చు అనే చట్టం ఏమైనా ఉందా అనే మతం ఏదైనా ఉందా అని ఎత్తుకుతారు మనుషులు. మీకు అర్థమైందా? ఏ మతం మనల్ని నిర్బంధించకుండా మనల్ని కట్టి పడేయకుండా మనం ఏం చేసినా పర్వాలేదు అనే చట్టం అనే మతం ఏదైనా ఉందా అని అందరూ ఇస్లాంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళైతే నిజంగా అల్లాన్ నమ్మి వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళు అల్లాన్ని నమ్మి వెళ్ళలేదు. ఇస్లాంలో ఉంటే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకొనవచ్చును, ఎన్ని పెళ్ళిళ్ళైనా. వదిలేయడం ఎంత సులువు అంటే ఇస్లాంలో అంటే ఈ మధ్య కొంచెం కోర్టులో సవరణలు ఏర్పడ్డాయి కానీ ఇస్లాంలో భార్యను వదిలేయాలన్నా భర్తను వదిలేయాలన్నా ఒకరికి ఒకరు తలాక్ 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 అని మూడుసార్లు చెప్తే నేను వదిలేసినట్టే. ఏంటి తలాక్ 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 వదిలేసినట్ట? దాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఉంది కదా అది రద్దు చేసింది ఆ చట్టాన్ని. ఏంటి వదిలేయటం ఏంటి తలాక్ చెప్పి? అంటే ఇష్టం వచ్చిన దాన్ని తెచ్చుకోవచ్చు, ఇష్టం వచ్చిన దాంతో ఉండొచ్చు, కష్టమైతే ఇష్టమైన దాన్ని మూడు మాటలు చెప్పి బయటకు తోసేయచ్చు. అది సులువు కదండి, ఎవరు ఎవరికైనా సులువే కదా. చైనా పిల్లలు కనియండి పర్వాలేదు, వ్యభిచారం లేదు, ఎవరితో పోతారో పొండి, మాకు పిల్లలు కావాలి. చైనాలో పిల్లలు ఎక్కువ మంది ఉండాలి అంటే ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది చైనా. జనాల్లో జనాలు ఎక్కువ మంది ప్రజలు కలిగింది. రెండో స్థానంలో ఉన్నది మన భారతదేశం. ఇప్పుడు భారతదేశం ఎదిగిపోతుంది ఎక్కువ మంది, చైనా తగ్గిపోతుంది. అయ్య బాబు మాకు తగ్గిపోతే మాకు సోల్జర్స్ ఉండరు యుద్ధం చేయడానికి, ప్రభుత్వ రంగ స్థలాల్లో పనిచేయడానికి మనుషులు ఉండరు. కనుక ఎవరితో పోతారో పండి, పిల్లల కంటే మీ గిఫ్ట్ అంటే ఇటు తప్పు చేయడానికి ప్రైజులు ప్రకటించారు. అసలు తప్పు చేయటమే ఇటు ప్రైజ్ అనుకుంటాడు. కనుక అక్రమము విస్తరించటం అంటారు దీన్ని. ప్రపంచం అండి అది, ప్రపంచంలో. కనుక చట్టం ఉండకూడదు అని ప్రజలు అనుకుంటారు. పోనీ నమ్మకం నీకు సులువు కదా, నమ్మకం ఉంచుకో. మరి నమ్మకం ఉన్నా తప్పు చేయకూడదు కదా, నమ్మావు తప్పు చేయకూడదు కదా, తాళి కట్టావు కదా. ఎందుకు కట్టావు? కష్టమందును, బాధ ఎందును, రోగమందును, కలిమి ఎందును, లేమి ఎందును,
నీ మరణాంతం వరకు నేను నీకు భర్తనై ఉందునని ప్రమాణము చేయించున్నాను. అమ్మ నువ్వు చెప్పు అంటాడు. కష్టమందును ఇప్పుడు మొదలెడుతుంది ఆంజనేయ దండకోనగా. ఒకరు 3 రోజుల్లో విడిపోతారు, ఒకరు పెళ్లిపీటల మీద నుంచే విడిపోతారు, ఒకరు 3 ఏళ్ళకి విడిపోతారు. ఇవన్నీ ఆచారాలు, నమ్మకాలు కావు. భార్య ఎవరు? దేవుడు నీ నుంచి తీసిన సగభాగం. ప్రతి భార్య భర్తకు సగభాగం. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. ఆ కనబడుతున్న ఆవిడే నాలో నుంచి తీసావు తండ్రి. ఆమె నారి స్త్రీ, ఆమె నాలో నుంచి తీయబడింది. భార్యలంటే అంత ప్రేమ ఉండాలి, భర్తలంటే అంత ప్రేమ ఉండాలి. విశ్వాసం, నమ్మకం, దేవుడి మీద ఉన్న నమ్మకం, దేవుడి మీద ఉన్న భయం అది. దేవునికి భయపడితే మనకి ఏ చట్టం మనల్ని నిర్బంధించదో, మంచివాళ్ళగానే ఉంటాం. విశ్వాసం, పదహారు, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము అబ్రహాము సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే గాక, అంటే ఇశ్రాయేలీయుల కాలంలో మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము గలవారికి. అందుకే జాగ్రత్తగా విడదీసి చెప్తున్నాను. మోషే సంతానానికి ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం? సీనాయి కొండ మీద, ఈజిప్ట్ దేశం నుంచి కదా తీసుకెళ్ళాడు అక్కడికి, అక్కడ కదా కొండ మీదకు తీసుకెళ్ళి రాతి పలకలు ఇచ్చాడు. అబ్రహాము సంతానానికి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే కాలం వరకు ధర్మశాస్త్రం లేదు, నో ప్రాబ్లం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తప్పు చెయ్యకూడదు, లేదా దేవుని నమ్ముకున్నా తప్పు చేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు లేవు అంటే నీవు ధర్మశాస్త్రం ప్రకారం లేవు అని నిరూపించడానికి సాక్ష్యాలు ఉండాలి. పెద్ద గొడవ ధర్మశాస్త్రంతో. ఈ స్త్రీ పాపము చేయించుండగా మేము చూచితిమి, సాక్ష్యం. ఇప్పుడు చట్టం చెప్తున్నారు వాళ్ళు యేసుప్రభుకి, ఇలా చేసేవారిని రాళ్లతో కొట్టి చంపవలెనని సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. దీనికి మీరేమంటారు? యేసుప్రభుని అడుగుతున్నారు. ఏటి వీళ్ళకి పెద్ద ధర్మశాస్త్ర పండితుల్లాగా, తమరేం చెప్తారు, ఏం చేయమంటారు? ఈ స్త్రీకి చంపేయాలి రాళ్ళతో కొట్టి. ధర్మశాస్త్రం అని పట్టుకున్నారు కనుక వాళ్ళకి ధర్మశాస్త్రంతోనే ఉచ్చు బిగించాడు యేసుక్రీస్తు. మీలో పాపము చేయనివాడు ఎవడో మొదట రాయి తీసి విసరమన్నాడు. గుంపు కదండి, ఒక గుంపు వచ్చింది నేరం ఆరోపణ చేయటానికి. ఈ గుంపులో ఉన్నవాళ్ళకి ఒకటి సీక్రెట్ ఒకరికి తెలీదా?
ఒకడ సీక్రెట్లో ఒకరికి తెలియవా? అసలు అక్కడ వ్యభిచారం జరుగుతుందని మీరందరూ ఎలాగనుకుని అక్కడికి వెళ్ళారు చూడడానికి చూడడానికి. ఏం చూస్తావు అక్కడ? నీ భార్యతో నువ్వేం చేస్తావో అదే జరుగుతుంది అక్కడ. అంటే అది వేరే అంటావా? అన్నీ ఒకటే. అంటే వీడు నేరం చేయడం చూసి ఆనందిస్తాడు. ఎవరైనా నేరం చేస్తే చూసి ఆనందించేవాడు ఒకడైతే, ఆ తప్పు చేసి ఆనందించేవాడు మరొకడు. ఇద్దరు ఒకటే కేడరు, ఇద్దరు సేమ్ సమాన నేరస్తులు. అందుకే యేసు అంటున్నాడు, మీరు పాపం లేనివాడు రాయి వేయండి అన్నాడు. ఒకడు మొక్కళ్ళొకళ్ళు ఒకడు మొక్కళ్ళొకళ్ళు చూసుకున్నారు. వెళ్ళిపోదాం, మన అక్కడ ఉండొద్దు. అందులో ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు, అదొక తలపోటు. మన చరిత్ర రాసాడు అనుకో, ఎవ్వరూ లేరేటండి, వెళ్ళిపోయారు. ఇది ఆమె విశ్వాసం. పొట్టకూటి కోసం, ఆకలి తీర్చుకోవటం కోసం. ఈరోజు చాలామంది రెడ్ లైట్ ఏరియాలో, బొంబాయిలో లేదా రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకొక సంఘం, వాళ్ళకు కొన్ని హక్కులు, వాళ్ళ చట్టాలు. ఏమండి, మట్టి మోయడానికి వెళ్తారు, చేతితో పారబట్టుకుంటారు, గుణపంతో తవ్వుతారు, ఆ మట్టి తట్టలో ఎత్తుతారు, ఆ మట్టిని ఒకరు ఎత్తుతారు, ఆ మట్టి ఒకరు మోస్తారు. మీ శరీరాన్ని మీరు వాడుకోవటం లేదా? మీ కడుపు కూటి కోసం కొట్టారండి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. మీ ఆకలి కోసం మీ శరీరంలో ఉన్న అవయవాల్ని వాడుకోగా లేనిది? మా శరీరంలో మాకున్న అవయవాన్ని మేము మా పొట్టను పోషించుకోవడానికి వాడుకుంటాం. ప్రభుత్వం చట్టం చేసింది, చేసుకోండి అని. లేకపోతే ఇది పెంచాలి, లేకపోతే ప్రభుత్వం పెంచాలి అని. కనుక పాపాలను ఆపలేము, పాపాలను ఆపలేము. కష్టం, ఆపడం కష్టం. నమ్మకం ఒక్కటే నీ పాపాన్ని ఆపగలదు. నమ్మకం ఒక్కటే నీ పాపాన్ని ఆపగలదు. ఆపుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు, నీకున్న కోరికల్ని నువ్వు ఆపుకోలేవా? దప్పికొచ్చినప్పుడు వెంటనే తాగేయాల, నీళ్ళు ఆపుకోలేవా? ఆకలి చాకలు వచ్చినప్పుడు వెంటనే తినేయాలా, ఆపుకోలేవా? పాపాలను కూడా, కోరికలను కూడా ఆపుకోవాలి. అలా ఆపుకుంటే నువ్వు బాగుపడతావు. అదే నమ్మకం. అదేనండి నమ్మకం అంటే. నేను రాజునయ్యాను, ఈ రాజ్యాధినేతగా దేవునికి బంగారు దేవాలయాన్ని కట్టాను, మా నాన్న దయవలన అన్ని దేశాలని జయించాడు, నాకున్న స్వాతంత్ర్యం వలన అందరు రాజకుమార్తెల్ని పెళ్ళాడాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని మహానుభావుడు సొలొమోను మహారాజు. ఒకరిద్దరు గారు, 1000 మంది. అత
అతన భోజనం చూశారు కదా, పెద్ద బల్ల, దుప్పులు, లేళ్ళు, కోళ్ళు, నిప్పుకోళ్ళు. మన ఆడిటోరియం అంత ఉంటుంది ఆయన డైనింగ్ టేబుల్ అంతా. అలా తిన్నవాడు ఊరుకుంటాడండి, రెచ్చిపోతాడు. రెచ్చిపోడా, తాగకముందు తలదించుకొని ఉంటాడు, ఎవరితో మాట్లాడడం. తాగాడనుకో ఎవడరా అంటాడు. అంటే లోనకి వెళ్ళింది, ఆ లోనకి వెళ్ళింది ఈయన్ని లేపుతుంది. కనుక ఈ లోకంలో మన కోరికలు మనం చంపుకోకపోతే కోరికలు మనల్ని చంపేస్తాయి. మన శరీరంలో మనల్ని బ్రతికించడానికి ఎన్ని కణాలు, వేలు లక్షల కణాలు పనిచేస్తున్నాయి. నడినెత్తి నుండి అరికాల వరకు పనిచేస్తున్నాయి మనల్ని బ్రతికించడానికి. చచ్చిపోయాం అనుకోండి, అప్పుడు ఒక కొత్త తరం పుడుతుంది శరీరంలో. నిన్ను హరించటానికి, నిన్ను మట్టి చేసేయటానికి ఓ విపరీతమైన పురుగు పుడుతుంది, బ్యాక్టీరియా. పాతిన నెల రోజుల తర్వాత సమాధి తెరిచి చూస్తే ఎముకలు తప్ప, నీ పళ్ళు తప్ప, నీ కపాలం తప్ప, నీ కాళ్ళు చేతులు తప్ప, నీ ప్రక్కటెముకలు తప్ప, నీ అందమైన ఫేస్ గ్లామర్ కనబడదు అక్కడ, నీ కలర్ కనబడదు. రెండు పవర్స్ నీ బాడీలో ఉన్నాయి. మరి కాపాడుకుంటారా మీ దేహాన్ని? కాపాడబడితేనే కదా యేసు వచ్చి లేపుతాడు. అమ్మా దుర్గా, లేమ్మా, నేను వచ్చాను నీ దగ్గరికి. దుర్గా లేచిపోదు సమాధిలో నుంచి. నాయన పోలి, లేనాయనా నీ దగ్గరికి వచ్చాను. లేపుతాడు ఆయన. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు మీరు, ఎంత కష్టపడ్డారు మీరు, మీ కోరికలు చంపుకొని ఏమంటే ఇది ఇలాగా మానవ సమాజానికి బోధనా విధానం జరిగితే చిన్ననాటి నుంచి ప్రపంచాన్ని బాగు చేసేయగలవండి. ప్రపంచాన్ని బాగు చేసేయగలం. కానీ కోరికలు చంపుకోమంటే ఎలాగండి? అక్కడ పడదిడికి, ఎక్కడైనా ఒప్పుకుంటాడు. దేవుని పిల్లలారా, నమ్మకం. 33 సంవత్సరాలు నవయవ్వన కాలంలో యేసు తన కోరికలు చంపుకున్నాడు. బాప్తీసమిచ్చి యోహాను తన కోరికలు చంపుకున్నాడు. అపోస్తలుడైన పౌలు తన కోరికలు చంపుకున్నాడు. ఒకటి పోగొట్టుకుంటేనే కదా ఒక మంచిది అనేది మనకు వస్తుంది. మనం డబ్బులు దాచుకుంటేనే కదా అవి పెరుగుతుంటాయి బ్యాంకులో. దేవుని పిల్లలారా, నమ్మకం. నీ తండ్రి మీద నీకున్న నమ్మకం ఉండాలి. ఆయన మీద నమ్మకం లేకపోతే ఎలా? తనతో మాట్లాడిన దేవుడు ఎవరో తెలీదు, ఆయన మొహం ఎలా ఉంటుందో అబ్రహాముకు తెలీదు, ఆ మాటలు దేవుడో కావో తెలీదు, మాట్లాడింది దేవదూత, వింటున్నది అబ్రహాము. నమ్మేశాడా? నమ్మేశాడు. శారాలే బయలుదేరండి, ఏరానాన్న లోతు నువ్వు వస్తావా, పద వెళ్ళిపోతాం, నీ భార్యని పిల్లల్ని తీసుకో, మనం అంతా వెళ్ళిపోతాం,
ఈరోజులు భార్య చచ్చిపోగానే ఎక్కడైనా మంచి పిల్లలుంటే చూడండి అంటారు. ఎక్కడైనా మంచి పిల్లలుంది కదా చూడండి. చనిపోయి నెలలు అవ్వలేదు ఇప్పుడు అర్జెంటా? పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? పిల్లలు కొడుకును కూతురును, అమ్మో మనం కానీ నాన్నకు కానీ ఎవరినైనా చూసామనుకో, నీ ఇల్లు అంటే వాళ్ళ వాళ్ళని మూడు వాటాలు చేశారు, తమ్ముడికి ఒకటి, అక్కకు ఒకటి, అలా అన్నకు ఒకటి. నీ ఇల్లు, నా ఇల్లు, మన నాన్న ఇల్లు అంతా తల్లి తీసుకెళ్ళిపోద్ది. పెళ్లి చేసుకునేటప్పుడు అమాయకురు అలా తలదించుకొని వచ్చి తాళి కట్టించుకుంది, కానీ తేడా జరిగితే చండీరాణి ఇలా మారిపోద్ది. అంతేనా మెత్తకుంటారనుకున్నావా? షారా పద వెళ్ళిపోదాం, మన కుటుంబాన్ని అంతటిని, మన పని వాళ్ళందరినీ రేపు వెళ్ళిపోదాం. బయలుదేరిపోయారండి. ఎక్కడికి, ఎలా వెళ్ళమంటావు, ఆ అడ్రస్ ఏంటి, నరకం అడ్రస్ ఏంటి అని అడిగినట్టు, ఆ అడ్రస్ ఏంటి అని ఏం అడగలేదు, వెళ్ళిపోయాడు, బయలుదేరాడు. దేవుని మాటను నమ్మాలి. బైబిల్లో రాయబడింది ఉందనుకోండి, నమ్మాలి. అందుకే ఆ వాగ్దానము 16 వచ్చును, ఆ వాగ్దానము యావత్ సంతతి కనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. పాత నిబంధనలో చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసండి? చచ్చిపోతున్నప్పుడు, చచ్చిపోయే ముందు యాకోబు కానివ్వండి, ఇస్సాక్ కానివ్వండి, అబ్రహాం కానివ్వండి, పిల్లల్ని పిలువు అంటారు, పిల్లలు వస్తారు కదండి. మరి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పాతేయకండి, ఎక్కడ పడితే అక్కడ. మన వాళ్ళు ఎక్కడ సమాధి చేయబడ్డారో తెలుసు కదా, అక్కడికి తీసుకెళ్ళి ఆ సమాధుల్లో పెట్టండి. ఏ ఎక్కడ పాతి పెడితే ఏంటండి, లేచిపోతారు అంచకాలంలో అని కబుర్లు చెబుతావు నువ్వు. మరి అబ్రహాం తెలుగు తక్కువడా? ఇస్సాకు తెలుగు తక్కువడా? యాకోబు తెలుగు తక్కువడా? దావీదు తెలుగు తక్కువడా? యోధారాజులు తెలుగు తక్కువవాళ్ళా? ఇస్రాయేలు రాజులు తెలుగు తక్కువవాళ్ళా? మోతవలసి వెళ్తాం కదా. నాకంటే సీనియర్స్ 4 ఉన్నారు అక్కడ, నేను చూస్తాను, నేను కూడా వీళ్ళ పక్కన పడుకోవాలి, నేను కూడా వీళ్ళ పక్కన పడుకు నిద్రపోవాలి. అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి కుళ్ళిపోవాలనుకుంటావు నువ్వు. కుళ్ళిపోవటం కాదు, అది ప్రకృతిలో భద్రపరచటం. మీరున్న సమాధుల దగ్గరికి వచ్చి తెరుస్తాను అన్నాడు. నేను తెరుస్తాను సమాధిని, మీరెంతమంది లైన్గా పెట్టబడినా ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, ఈ మధ్యన సమాధుల స్థలాలు లేక ముందు వాళ్ళ మామ చచ్చిపోతే మామను అడుగుని పాతారు. తర్వాత పెద్ద కూతురు చచ్చిపోతే పెద్ద కూతురుని పాతారు. తర్వాత తమ్ముడు చచ్చిపోతే ఆ మీద, పెద్ద కూతురు మీద తమ్ముడు పాతారు. ఆ తర్వాత ఆమె చెల్లెలు చనిపోతే ఆమెను పైన, 4 అంతస్తులు ఆమెను పాతారు. ఏ అపార్ట్మెంట్ల మీద ఉన్నట్టు
అక్కడ దాచబెడితే వచ్చే నష్టం ఏంటారా మనకి? అయితే మనం ఇందులోకి వెళ్ళిపోవాలా? నిన్ను దాస్తున్నారయ్యా, ఏ బ్యాంకులో డబ్బులు దాచుకున్నప్పుడు డబ్బులు బ్యాంకులో దాయాలా అంటావా? ఓ పొంగిపోతావు, పాస్బుక్ తీసుకుని అమ్మా ఎంత డబ్బు ఉందని. అక్కడ దాచుకుంటే నీకు భయం లేదు కానీ నిన్ను ఇక్కడ దాస్తే భయపడిపోతావా? ఏవి తెలివితేటలు నీవి? అంటే దీని మీద నమ్మకం లేదు, బ్యాంకు మీద నమ్మకం ఉంది. మనుషులు మనుషులను దోచుకోవాలనే ఈ బ్యాంకులు ఓపెన్ చేసి మనుషుల ధనంతో వ్యాపారాలు చేసి కోట్లు కోట్లు సంపాదిస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థ. కానీ దేవుడు అలాంటి వాడు కాడు, నీది నీకే దాస్తాడు. పరలోకం ఉంది మీ కొరకు ధనము, పోగేసుకోండి అంటున్నాడు, దాచుకోండి. పదిహేడవ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ అబ్రహాము తండ్రి అన్నాడు. వచ్చే వారం నేను చెప్పుకుందాం బాగా విశదీకరించి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.